పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్ సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి అలానే వారి ఆరోగ్యానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఇప్పటికే ఒక క్లారిటీ ఉంది. డొక్కా సీతమ్మ పేరిట ఈ భోజన పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. అయితే ఇప్పుడు కొత్తగా విద్యాశాఖ దీన్ని సమీక్షించడం ద్వారా కొత్త మెనూని డిసైడ్ చేసింది. ప్రతిరోజు పోషక పదార్థాలు ఉండేటువంటి ఆహారాన్ని విద్యార్థులకు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఈ మెనూని డిసైడ్ చేశారు. అలానే ఈ మెనూని ఎక్స్పెరిమెంటల్గా జోన్ 3లో అంటే గుంటూరు ప్రకాశం జిల్లాల పరిధిలోకి వచ్చేటువంటి జోన్ 3లో ముందుగా ప్రయోగాత్మకంగా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి నిర్ణయానికి కూటమి ప్రభుత్వం దాదాపుగా వచ్చేసింది. దీనికి సంబంధించినటువంటి ఆదేశాలను కూడా ఆ ప్రాంతానికి చెందినటువంటి విద్యాశాఖ అధికారులకి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అసలు ఈ మెనూ ఏంటి, ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, ఈ మెనూ హోటల్ మెనూను మించిపోయేలా ఉందనే కామెంట్స్ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారి మనం పరిశీలిద్దాం. ముందుగా మండే మెనూ విద్యార్థులకు సంబంధించి భోజనాలు ఏమేమి పెట్టాలి, భోజనంలో ఉపయోగించేటువంటి ఆహార పదార్థాలు ఏంటి. ఇది మెనూ. సో ఫుల్ ప్లేట్గా కనిపిస్తుంది, మంచిగా డిస్ప్లే చేసి మరీ డిజైన్స్ తయారు చేసింది విద్యాశాఖ. వీటికి విద్యాశాఖ మంత్రి కూడా అప్రూవల్ ఇచ్చారు. ఇందులో ఉండేటువంటి మెనూస్ ఒకసారి, మెనూలో ఉన్న అంశాలను ఒకసారి మనం చూద్దాం. వైట్ రైస్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, అంటే పొటాటో ప్లస్ బ్రింజాల్ ప్లస్ టమాటో ప్లస్ గ్రీన్ పీస్ ఇవన్నీ కలిపి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేస్తారు. ఇందులో బాయిల్డ్ ఎగ్ కూడా ఉంది అండ్ చిక్కీ కూడా ఇస్తారు. ప్రత్యేకంగా దీనికోసం విద్యాశాఖ చిక్కీలు తయారు చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వ లోగోతో ఉన్నటువంటి చిక్కీలు అన్నమాట. సో కోడిగుడ్లు కూడా కంపల్సరీ పోషకాహారానికి సంబంధించినటువంటి మెనూలో భాగంగా ఇస్తున్నటువంటి విషయం ఉంది. కాబట్టి ఇందులో కోడిగుడ్లు కూడా ప్రతిరోజు ఏదో ఒక రూపంలో కోడిగుడ్డు ఉండేలాగా మెనూని డిసైడ్ చేశారు. ఇది మండే మెనూ. రైట్, మంగళవారం పూట విద్యార్థులకి ఎటువంటి భోజనం పెట్టాలనే అంశం పైన కూడా విద్యాశాఖ కసరత్తు చేసింది. మంగళవారం మెనూ చూస్తే ఇది డిస్ప్లే ఉంది. ఇందులో ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఫ్రైడ్ ఎగ్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి మనకి. సో ఒకసారి మెనూలో ఉన్నటువంటి అంశాలను చూద్దాము. వైట్ రైస్ దాల్ విత్ రా మ్యాంగో, అంటే మామిడికాయ పప్పు, ఫ్రైడ్ ఎగ్, అలానే రాగి జావ. రాగి జావ కూడా పోషకాలకు సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి ఒక గ్లాసు రాగి జావ ఉండేలాగా మంగళవారం మెనూలో విద్యాశాఖ డిసైడ్ చేసింది. ఇక బుధవారం కూడా కోడిగుడ్డు మెనూలో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. మిగతా ఐటమ్స్ కూడా ఒకసారి చూస్తే ఇది డిస్ప్లే చేసినటువంటి అంశం. ఈ ఫుడ్, ఇందులో వచ్చేటువంటి ఫుడ్ ఐటమ్స్ వెజిటబుల్ బిర్యానీ, పొటాటో ప్లస్ టమాటో ఎగ్ కర్రీ, ఇక్కడ ఎగ్ కర్రీ, మంగళవారం ఏమో ఎగ్ ఫ్రై ప్లస్ చిక్కీ కూడా ఈసారి మెనూలో పెట్టారు. బుధవారం మెనూలో ఉండేటువంటి ఐటమ్స్ ఇవి. ఇవి ప్రతిరోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా రోజుకొక మెనూని ఫిక్స్ చేశారు. ఆ మెనూలో భాగంగా బుధవారం ఈ మెనూ ఫాలో అవుతారు. సో గురువారం ఏముందో ఒకసారి చూద్దాం. రైట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకి అమలు చేయబోయేటువంటి గురువారం మెనూ ఇది. గురువారం కూడా బాయిల్డ్ ఎగ్ ఉంటుంది, వైట్ రైస్, అలానే సాంబారు, ఇతర ఐటమ్స్ని ఇందులో పెట్టారు. వైట్ రైస్, సాంబారు, అలానే రిడ్జ్ గ్రౌండ్ చట్నీ, బాయిల్డ్ ఎగ్, రాగి జావ. రాగి జావను కూడా గురువారం మెనూలో పెట్టారు. సో ఇక్కడ గ్రౌండ్ నట్ చట్నీ కూడా ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ కూడా, ఈ ఐటమ్స్ అన్నింటినీ కూడా గురువారం సర్వ్ చేస్తారు విద్యార్థుల కోసం. ఒకసారి శుక్రవారం మెనూ కూడా చూద్దాం. సో శుక్రవారం వచ్చే మెనూ ఇది. స్పెషల్గా క్యారెట్ పీసెస్, అలానే ఫ్రైడ్ ఎగ్స్ కూడా పెట్టారు ఇందులో. ఇందులో ఉన్న ఐటమ్స్ చూస్తే వైట్ రైస్, దాల్ విత్ సారెల్ లీవ్స్, ఇంకా ఫ్రైడ్ ఎగ్ ప్లస్ చిక్కీ కూడా ఉంది శుక్రవారం మెనూలో వచ్చి. ప్రతిరోజు గుడ్డు ఏదో ఒక రూపంలో, అంటే కూర రూపంలో కానీ బాయిల్డ్ ఎగ్ రూపంలో కానీ ఉండేలాగా ఈ మెనూని డిజైన్ చేశారు. శనివారం మెనూ చూద్దాం. సోమవారం నుంచి శనివారం వరకు ఫుడ్ సప్లై ఉంటుంది. సో శనివారం ఎటువంటి ఐటమ్స్ పెట్టారో చూద్దాం. శనివారం మెనూలో కూడా, శనివారం మెనూలో ఒక మినహాయింపు ఉంది. కోడిగుడ్డు చాలామంది శనివారం పూట కోడిగుడ్డు తినే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని మినహాయించి డిజైన్ చేశారు. ఇది శనివారం మెనూ. వైట్ రైస్, అలానే స్వీట్ ఐటమ్ పెట్టారు, కేసరి ఐటమ్ పెట్టారు. సో ఒకసారి మెనూ చూద్దాం మనం. వైట్ రైస్, వెజిటబుల్ కర్రీ విత్ బ్రింజాల్ ప్లస్ టమాటో, అలానే కేసరి, రాగి జావ కూడా పెట్టారు. ఇది వారం రోజుల పాటు ఈ మెనూని డిజైన్ చేశారు. విద్యార్థులు స్కూల్కి వెళ్ళేటువంటి క్రమంలో పోషకాహారం ఉండాలనేటువంటి కాన్సెప్ట్ ఒకటి. మరోవైపు నుంచి చూస్తే కనుక ఈ మెనూని ఇంప్లిమెంట్ చేసేటువంటి
పద్ధతిలో భాగంగానే విద్యార్థులకి చదువుతో పాటు పోషకాహారం లభించడం వలన కొంత చదువుపైన ఆసక్తి పెరుగుతుంది, వాళ్ళ ఆరోగ్య స్థితి కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీది జోన్ 3 పేరిట జిల్లాల ఉమ్మడి జిల్లాల ప్రకారం చూస్తే కనుక గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు వస్తాయి. ఇప్పుడు విభజించినటువంటి జిల్లాల ప్రకారం చూస్తే జోన్ 3లో గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లా ఈ 5 జిల్లాల్లో, అంటే ఇవి జోన్ 3గా ఆంధ్రప్రదేశ్లో నోటిఫై అయినటువంటి జిల్లాలు. ఈ జిల్లాల్లో ఎక్స్పెరిమెంటల్గా మండే టు సాటర్డే ఈ మెనూని అమలు చేయాలనేటువంటి నిర్ణయానికి రాష్ట్ర విద్యాశాఖ వచ్చింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఆదేశాలని ఆయా జిల్లాలకి, 5 జిల్లాలకు సంబంధించినటువంటి డిఓకి ఇప్పటికే ఇచ్చారు. సో ఈ మండే నుంచి ఈ మెనూని అమలు చేయడానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకుని, అంటే చర్యలు తీసుకోవడం ద్వారా వీళ్ళు ముందడుగు వేస్తారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెనూని అప్లై చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్ణయించారు. ఆ ప్రకారం దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతాయి. వీటితో పాటు విద్యార్థులకు సంబంధించి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త స్కీమ్ని తీసుకొస్తుంది. విద్యార్థులకి స్కూల్ యూనిఫామ్లు ఇచ్చేటువంటి బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు కూడా విద్యార్థులకి స్కూల్ యూనిఫామ్ కుట్టించేటువంటి పథకం ఇది. అలానే కుట్టించేటువంటి ఛార్జీలు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. దీనికి సంబంధించి మొత్తం 934 కోట్ల రూపాయలని రాష్ట్ర విద్యాశాఖ శాంక్షన్ చేసింది. వీటిని త్వరలోనే, అంటే ఈ డిసెంబర్ 1 కల్లా కూడా ఇవన్నీ కూడా సప్లై అయ్యే విధంగా రాష్ట్ర అధికారులు, యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుని ఇక 10th క్లాస్ స్టూడెంట్కి, +2 స్టూడెంట్స్ కూడా విద్యా కిట్స్ని సప్లై చేసేటువంటి పథకం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సో పాఠశాల విద్యాశాఖతో పాటు ఉన్నత విద్యకు సంబంధించి కూడా కొన్ని కొత్త పథకాలను అతి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేస్తున్నట్టుగా, కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మధ్యాహ్న భోజన పథకంలో, ముఖ్యంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో చేస్తున్నటువంటి మార్పుల పట్ల సుముఖత, అంటే అందరి వైపు నుంచి కూడా సంతోషం, ఆనందం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. 3 ఉమ్మడి జిల్లాల్లో, అలానే 5 విభజిత జిల్లాల పరంగా చూస్తే కనుక దాదాపు దక్షిణ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ఈ స్కీమ్ అమలు చేస్తున్నారు. తర్వాత మిగిలిన జోన్లకు కూడా దీన్ని విస్తరించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. సో ఇంత కలర్ఫుల్గా ఉన్నటువంటి మెనూని డిస్ప్లే చేసి దానికి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ని మొత్తం అంతా వర్కౌట్ చేసిన తర్వాత పాఠశాల విద్యాశాఖ దీనికి ఆమోద ముద్ర వేసింది. కాబట్టి అతి త్వరలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.